నమస్కారం సిటీనే సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ స్కూల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తీరక పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటలు ఆడిపాడారు. తంగళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నెలవంక ఓలే, కడిగిన ముత్యమోలే, కనువిందు చేసిన మా తల్లే దీపము నీవే. వచ్చినాక మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది, అంటే అధికారికంగా. సో మేము అందుకేనని ఈ రోజు నుండి మేము పిల్లలకు కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సో మన సంస్కృతిని కాపాడుకోవాలి. సో భావితరాలకు కూడా ఒక సంస్కృతి అనే మన యొక్క పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకోవాలి. సో ఈ ఉద్దేశంగా మేము మా పిల్లలకు కానీ స్థానికంగా ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అందరికీ ఒక మంచి సంస్కృతిని ఇవ్వాలి. ఇది మన రాష్ట్ర పండుగ. అన్ని ప్రాంతాల్లోనూ ఈ పండుగను బాగా జరుపుకుంటారు, కానీ తెలంగాణ చాలా స్పెషల్. బతుకమ్మ అంటే బతుకంత బంగారంలాగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వెలిగి వర్ధిల్లాలని, ఆరు వర్షాలు అంటే ప్రతి మంచిగా పంటలు పండాలి. ప్రకృతి సంబంధించిన పూజలు కనుక ఇది, ప్రకృతిని మనం మంచిగా పూజిస్తే మనం రక్షించుకుంటే మనకి అన్న వస్త్రాలకి నిలవడానికి నీడికి దేనికి కూడా లోటు ఉండదు. నేషనల్ శానిటేషన్ డేను పురస్కరించుకుని సుల్తానాబాద్ తహసీల్దార్ ఆఫీస్ క్యాంపస్ లో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. నేషనల్ శానిటేషన్ డే సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా తహసీల్దార్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో మా తహసీల్ కార్యాలయంలో కూడా స్వచ్ఛ భారత్ నిర్వహించి మొత్తం మా ఆఫీస్లో ఉన్నటువంటి చెత్త జగారాన్ని తొలగించడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు కూడా మా కార్యాలయంలో మా సిబ్బంది, మా విఆర్ఏ విఆర్ఓ మరియు మా స్టాఫ్ అందరం కలిసి స్వచ్ఛ భారత్లో పాల్గొంటూ చనిపోయిన వారికి సైతం పెన్షన్ ఇస్తున్నారు దేవులపల్లిలో. సుల్తానాబాద్ మండలం కుదురుపాకలోని అనుబంధ గ్రామం దేవులపల్లిలో పొలవేణి నరసమ్మ 11 నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ను పంపిణీ చేస్తున్నారు. నరసమ్మ బతికే ఉన్నట్లు అభయాస్తం పెన్షన్ను స్వాహా చేస్తున్నారని మృతుని కుమారుడు ఆరోపిస్తూ ఎంపీడీఓ వినోద్కు ఫిర్యాదు చేశారు. స్వాహా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1/10/2014 రోజున మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి మేము మా గ్రామ పంచాయతీలో డెత్ సర్టిఫికేట్ కూడా అప్పచెప్తే మా పంచాయత్ సెక్రటరీ డెత్ సర్టిఫికేట్ అప్పచెప్పలేదు. ఇప్పటికీ పింఛన్ నడిపిస్తారు. అభయాస్తం పింఛన్ ఒకసారి 3000 వచ్చినాయి. మొన్న పేరు నెలల 2500 రూపాయలు విడుదలైనాయి. 2500 అయినాయి అని చెప్పి మాకు మా వెళ్ళడం చూసిన వాళ్ళు చెప్పారు తప్ప, కానీ మాకు తెలియదు. మేము వేరే మా అభయాస్తం డబ్బులు వస్తాయని మేము దాని గురించి చూస్తాను. ఈ డబ్బులు నెల నెల పింఛన్ నడుతుంది. పింఛన్ సర్పంచ్ని అడిగితే మాకు తెలియదు అన్నారు, సెక్రటరీని అడిగితే నాకు కూడా తెలియదు అన్నారు. ఈరోజు ఆఫీస్కి వచ్చి చూస్తే ఎంపీటీ గారి దగ్గరికి వచ్చినాం, కంప్లైంట్ చేసినాం. దాన్ని కంచులు పింఛన్ తప్పకుండా వస్తున్నాయి. వీళ్ళు ఒకసారి 3500 ఇచ్చారు, మొన్న 2500 కూడా ఇచ్చారు. వీళ్ళు అభయాస్త ఉన్నది కాబట్టి ఈయన ఏమనుకున్నారంటే మా తల్లికి అలా 30,000 రూపాయలు మాకు గవర్నమెంట్ వస్తుంది కాదు. వీళ్ళు ఏదో ఆశ కొద్ది నిన్న వాళ్ళ సిఓ గారి దగ్గర పోయి ఏం సగదమ్మ మరి మా అమ్మకు కష్టలేగా మరి అవి ఏమైనా ఎక్కడ పోతాయి అని అడిగితే వాళ్ళ సిఓ గారు ఏమో చెప్పారంటే ఏం లేదు మండల ఆఫీసులో మేము పోయి చూసినాం, మీకు కంటిన్యూ మీకు పింఛన్ వస్తుంది, మీ తల్లి బతుకున్నట్టు పింఛన్ వస్తుంది కాబట్టి
మండలంలోని గ్రామాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు జెడ్పీటీసీ సభ్యురాలు కుట్ల రమ. సుల్తానాబాద్ లోని రజక్ నగర్ లో బీఆర్జీఎఫ్ 145,000 రూపాయలతో సిసి రోడ్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనయ్య గౌడ్, ఎంపీటీసీ శ్యామ్ సురేష్, మాజీ సర్పంచ్ వైకుంఠపతి, నేతలు ముత్యం రమేష్, దున్నపుత్ర రాజయ్య, ఆ కాలనీ వాసులు ఉన్నారు. నగర్లో 30 BRGF ఫండ్ల నుండి 145,000 రూపాయలను మరి సిసి రోడ్డు కొరకు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా మండలంలో ఎక్కడెక్కడైతే అత్యవసరంగా మరి సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఉన్నాయో అది చిత్తశుద్ధితో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నా నిధులు ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా మండలం అంతటా కూడా మరి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిధులు మంజూరు చేయించినటువంటి డెప్యూటీస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామపక్షంగా. అదేవిధంగా బీఆర్జెఫ్ నిధుల నుండి అనేకమైనటువంటి మండల పరిషత్ నుంచి కూడా మరి ఇంకా రోడ్లు పెట్టడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే ఎంపీపీ రాజేశ్వర్ గారు కూడా మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నాయి. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ గ్రామంలో నిధుల వరద ప్రారంభమైంది. అన్ని వార్డులలో కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి మరి అభివృద్ధి పయనంలో తీసుకువెళ్తున్నాం. కాబట్టి 145,000 రూపాయల సిసి రోడ్డు మరి మంజూరు చేసినందుకు జెడ్పీటీసీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి జెడ్పీటీసీ గారు సుల్తానా పట్టణంలో మరి ఒక 4 రోడ్లు 3వ వార్డునే పెట్టడం జరిగింది నా కోరిక మేరకు. దానికి కూడా వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా అయితే 11వ వార్డులో కానివ్వండి, 10వ వార్డుల డ్రైన్ కానివ్వండి, 12వ వార్డుల సిసి రోడ్డు కానివ్వండి, 3 రోడ్లు మరి జెడ్పీటీసీ గారు నా వార్డులో శాంక్షన్ చేయడం దానికి వారికి శాంక్షన్ చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఊరుకు ఒక అందాన్ని తీసుకురావాలని అదేవిధంగా సర్పంచ్ గారు కానీ ఎంపీపీ గారు కానీ వైస్ ఎంపీపీ కానీ ఎంపీడీసీలు కానీ మా వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ అందరు కూడా కలిసికట్టుగా పయనిద్దాం. పయనించి మన గ్రామ అభివృద్ధిలో అందరం భాగస్వాములనై గ్రామాన్ని నిజంగా కూడా సుల్తానాబాద్ పట్టణాన్ని గతంలో ఎవరు చేయని విధంగా ఈరోజు చేసుకుందామని తపనతో మరి ముందుకు నడవాలని అందరినీ కోరుతూ చేపట్టి ఒక యుద్ధ ప్రాతిపదికమైన అన్ని బతుకమ్మల దగ్గర వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం శుక్రవారం సర్పంచ్ అనయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. గ్రామంలోని పలు సమస్యలు, బతుకమ్మ దసరా పండుగ ఏర్పాట్ల విషయంలో సమావేశం నిర్వహించారు. నూతన ఒరవడిని సృష్టించడానికి గ్రామ పంచాయతీ సాధారణ సమావేశము 3 నెలలకు 1సారి పెట్టే ఉన్నప్పటికీ మేము ప్రజల క్షేమం కొరకు నెలకు ఒకసారి సమీక్ష సమావేశం పెట్టడం ఇది మేము పంచాయతీ వ్యవస్థలోనే ఒక మార్పుగా భావిస్తున్నాను. గౌరవ వార్డు సభ్యులందరూ కూడా ఆ సమస్యలు వివిధ వార్డుల్లో జరిగేటువంటి సమస్యలు గ్రామ పంచాయతీలో ఉమ్మడిగా చర్చించుకునేటువంటి అవకాశం కలిగే వీలుంటాయి. కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కొరకు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మరి ఎంపీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, మరి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు ఈ గ్రామంలో చేపట్టేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల కొరకు ఆర్నిశలు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో ఒక తలమానికంగా ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విజయదశమి దసరా పండుగను కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశంలో మరి ఏదైతే నెహ్రూ విగ్రహం కానుండి మరి పాత జెండా వరకు కూడా రోడ్డు వైండింగ్ చేసి అంటే వెడల్పు చేయడము, అదేవిధంగా ఎంపీడో ఆఫీస్ చౌరస్తా నుండి చెరువు రోడ్డు వరకు మరి ఆ యొక్క రోడ్డు కూడా వెడల్పు చేయడం జరుగుతున్నది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. అభివృద్ధి జరగాలంటే ప్రజల సహకారం ప్రధానమైనటువంటిది. మరి ఆ ప్రధానమైన అంశంలో ప్రజలే ముందుండి సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరిదైతే గోడలు కానీ కంపౌండ్ వాళ్ళు మరి ఇండ్లు సెట్ బ్యాక్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వచ్ఛందంగా వారే ముందుకు వచ్చి మా ఇంటి ముందు జాగా మాకే ఉంటుంది, మాది 5 ఫీట్లు మేము వదిలిపెడుతున్నాం బజార్కు అనే
అటువంటిది ప్రజలు చైతన్యమై మరి మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. దసరాకు మాత్రము తలమానికంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాను. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలంటూ బ్యాంకు ముందు ఆందోళన చేశారు రైతులు. సుల్తానాబాద్ మండలం కనుకలలో కౌలు రైతులకు గత 3 నెలలుగా రుణాలు ఇవ్వకుండా కాలరిగేలా తిప్పించుకుంటున్నారని రైతులు ఆరోపించారు. సర్పంచ్ బాబన్న తహసీల్దార్కు ఫోన్ చేసి కౌలు రైతుల విషయం చెప్పడంతో తహసీల్దార్ రజిత కనుకల బ్యాంకు మేనేజర్తో మాట్లాడారు. 10 మంది కౌలు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడితే వారికి రుణాలు ఇస్తామన్నారు తహసీల్దార్. రైతులకు కానీ మరి రుణాలు ఇస్తామని గవర్నమెంట్ విడుదల చేసింది. దానికి బ్యాంక్ అధికారులు పాపం వాళ్ళు ఎండలో ఎండుకుంటూ ఈ బ్యాంకు చుట్టూ తిరుక్కుంటూ ఎన్ని మాసాలైనా తిరిగినా కానీ గవర్నమెంట్ అసలు కౌలు రైతుల గురించి ఇచ్చిన కానీ రుణాల జాబ్ కార్డులు విడుదల చేసింది. కేవలం నామమాత్రంగా జాబ్ కార్డులు విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు ఏ బ్యాంకు మేనేజర్లు కానీ మా కనుకల బ్యాంకులు అయితే చాలా ఇబ్బందిగా గురవుతారు. ఈ ఎండాకాలం లెక్క ఎండ కొడుతుండ కూడా దీనికి బయట నిలుస్తుంటే ఇప్పటి వరకు మేనేజర్ కూడా ఎలాంటి స్పందన లేదు. ఈవినా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడదు. అలా పెట్టిన పెట్టుబడి వెళ్ళాక రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఈ మధ్య వరకు ఉత్సవం బ్యాంకుల పంట తిరిగినా కానీ మామూలుగా బ్యాంకు మేనేజర్ కానీ ఎవరు కానీ కానేది లేదు. సర్పంచ్ గారిని పట్టుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వస్తే అనుకూలమైన అటు చెప్పుడు మందమే కానీ తర్వాత అటుగానే వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు దిగబట్టి రుణాలకు? నేను దిగబట్టి ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు కడుతున్నది. పెట్టిన పెట్టుబడి వెళ్ళక సాహుకారుల దగ్గరకు పోతే అప్పులు ఇస్తుండేరు. బ్యాంక్ అధికారుల దగ్గరికి పోతే మాకు ఈ కాగితం పట్టుకోరు ఆ కాగితం పట్టుకోరు అని చెప్పాలంటే అసలు రైతు మాకు ఇస్తాడా ఇవ్వడు. ఏదో రూపకంగా గవర్నమెంట్ జారీ చేసింది కాబట్టి ఈ కార్డు పట్టుకొని తిరుగుతారని తప్ప మాకు ఎలాంటి అవకాశం దొరుకుతలేదు, ఇస్తలేరు. మాకు ఇబ్బంది పాలవుతారని దయచేసి మాకు ఈ సాయం చేయాలని. ఏవో గారు మాకు ఒక గ్రూప్ వైజ్గా తయారు చేసి ఒకటి మాకు రాసి ఇచ్చినాడు. ఇది ఇది తీసుకుపోయి బ్యాంక్ ఆఫీసర్కి చూపెట్టమంటే బ్యాంకులకు పోతే బ్యాంక్ అని చూసి ఏమంటాడు బ్యాంక్ మేనేజర్, ఇది మీకు ఇలాంటిది ఏది లేదు, ఇవి ఇవన్నీ ఇప్పుడు లేవు, ఓన్లీ ఇప్పుడు బ్యాంక్ మీ భూమి ఓనర్ వాళ్ళు తీసుకుంటే మీకు రుణాలు ఇవి రావని చెబుతున్నారు. గవర్నమెంట్ రైతు భరోసా యాత్ర అనేది ఒకటి ప్రకటించింది. రైతులు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి మేము గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాము. అసలు రైతు అంటే ఏంది అనేది ప్రభుత్వానికి ఇప్పటి వరకు స్థితికి అర్థం కాలేదు. ఎవరే కానీ ఎలక్షన్లలో రైతు లేకుంటే గవర్నమెంట్ లేదని వాగ్దానాలు చేస్తే కానీ రైతుకు మాత్రం ఏ గవర్నమెంట్ ఏమి చేసింది ఇప్పటి వరకు ఏమీ లేదు. రైతు డిమాండ్స్ ఏంటి? ఒక బర్రెకి ఇన్సూరెన్స్ ఉంది, ఒక వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది, ఒక రైస్ మిల్కి ఇన్సూరెన్స్ ఉంది. రైతుకు ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ఒకటి ప్రకటించాలి, 1. నెంబర్ 2 ఏంటి అంటే రైతు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కావాలి. రైతులు పంట పెట్టుకుంటుండ్రు, రైతు టోటల్గా పంట క్రాప్కి వచ్చే వరకు దోమపోటు లాంటిది వచ్చి ఆ పంట పోతుంది కాబట్టి ఆ క్రాప్కి ఒక ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రకటించాలి. ఒక ధర నిర్ణయం చేసి గవర్నమెంట్ ఈ క్రాప్కి ఇంత మేము ఇస్తామని ప్రకటిస్తే ఆ బెనిఫిట్స్ ఉన్న క్రాప్ ఏదో ఈ రైతు పెట్టుకుంటాడు కాబట్టి ఫస్టే గవర్నమెంట్ అనేది రేటు అనేది క్రాప్ డిసైడ్మెంట్ అనేది చేయాలి. అప్పుడే రైతు ఆత్మహత్యలు అనేది ఆగుతాయి. కాబట్టి ఎప్పుడే కానీ గవర్నమెంట్ వాగ్దానాలే చేసుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతుకు సహాయం చేసే ఏ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ 5 లక్షలు ప్రకటించింది. మేము ప్రకటించినందుకు మరి ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో కనుకల బ్యాంక్ మేనేజర్ ఇబ్బంది పెడుతున్నారని గ్రామ ప్రజలు కనుకల గ్రామ ప్రజల యొక్క ఫోన్ కాల్ కంప్లైంట్ మేరకు మరియు స్థానిక సర్పంచ్ గారు చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు ఈరోజు బ్యాంకు రావడం జరిగింది. మేనేజర్ గారితో మాట్లాడి ఆ కౌలు రైతులు ఎవరైతే పట్టదారి పేరు మీద ఆల్రెడీ లోన్ ఉందో ఆ కౌలు రైతులందరూ కనీసం ఒక 10-10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక తీర్మానం రాసుకుని బ్యాంక్ మేనేజర్ గారికి సర్పంచ్ గారికి నాకు ఒక తీర్మానం కాపీ అటెస్టెడ్ కాపీ ఇచ్చినట్లయితే వాళ్ళకు లోన్లు ఇవ్వమని మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈ 2-3 రోజుల్లో ఇది ప్రాసెస్ చేస్తారన్నారు. కాబట్టి రైతులందరూ దీనికి సహకరించి ఎవరైతే కౌలు కాళ్ళు మీసేవ నుండి కౌలు పొందుతున్నారో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించారు. సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డేలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ముత్యం సునీత రమేష్, ప్రిన్సిపాల్ కల్పన తదితరులు పాల్గొన్నారు. తంగళ్ళో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదో నిన్ను మింగి నెలవంక ఓరే కడిగిన ముత్యమూలే కనువిందు చేసిన మా పల్లే దీపము నీవే వచ్చేంత వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజకీయ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు బీఎస్పీ నేత పోగుల ఆనంద్. బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంశీరామ్ 9వ వర్ధంతి వేడుకలు సుల్తానాబాద్ లోని ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి మాన్యువర్ కాంశీరామ్ గారి 9వ వర్ధంతి నేడు జరుపుకోవడం జరుగుతుంది. మరి రాజకీయ అధికారం కొన వచ్చేంత వరకు అందరూ బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి రాజకీయ పోరాటాలకు సిద్ధం కావాలి, రాజకీయ అధికారానికి సిద్ధం కావాలి. మరి దేశంలో ఉన్నటువంటి మనవద పార్టీలు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అధికారంలోకి రానియకుండా మరి వాళ్ళు అనేక రకాలుగా అడ్డుకుంటున్నారు. వాటి వారి ఆటలను కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇతర అగ్రకుల పార్టీలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రాకుండా అనేక రకాలుగా అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మరి ఆమె ధైర్యంగా వ్యతిరేకించి భారతదేశంలో బహుజనులకి అధికారం కావాలనేటువంటి గొప్ప నినాదంతో మరి వారు ప్రయాణం చేస్తున్నారు. మరి మాయావతి గారి నాయకత్వానికి మరి ఆమె యొక్క పోరాటానికి మన అందరం మద్దతు చేకూర్చి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకు మనం బహుజన పోరాటాలు చేస్తూనే ఉండాలని చెప్పి సుల్తానాబాద్ నుండి ఆశా వర్కర్లు చేలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. మండలంలోని 43 మంది ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నాకు తరలి వెళ్లారు. అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని బొల్లారం పలు స్టేషన్లకు తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేశారు. పోరాటం కొరకు రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి ఉద్యమం ఇది. మీరు ఈ విధమైనటువంటి ఉద్యమాల పట్ల ఈ విధమైనటువంటి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం పోయినట్లయితే భవిష్యత్తులో మీరే దీనికి సంబంధించిన మూల్యం చెల్లించగలపది. కాబట్టి ఆశా వర్కర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధానం అవలంబిస్తూ ఉందో ఆ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ
సుల్తానాబాద్ టౌన్ లోని 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ లో నెలలోని ప్రతి రెండవ శనివారం రోజున సబ్స్టేషన్ లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు అంతరాయం కలుగుతుందన్నారు ఈ వెంకట్. వినియోగదారులు సహకరించాలన్నారు ఈ వెంకట్. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ ప్రభుత్వ హై స్కూల్ కు కరీంనగర్ చెందిన బాలాజీ నగర్ లయన్స్ క్లబ్ కలర్ టీవీని అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు లయన్స్ క్లబ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనుకోకుండా వేరే పనులు ఉండడం వల్ల నేను వెళ్ళలే 13,000 విలువ కలిగినటువంటి టీవీని మనకు అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ లైన్స్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు మరియు చైర్మన్ రాజిరెడ్డి గారు మరియు భాస్కర్ గారు దివాకర్ రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు వారికి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఓదెల మండలంలోని కొల్లూరు ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేల్చి బతుకమ్మ ఆటలు ఆడి పాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తు అయినటువంటి మరి బతుకమ్మ పండుగను మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆడపిల్ల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి స్త్రీ శక్తిని తెలియజేసేటువంటి బతుకమ్మ పండుగ లోపల అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఘనంగా ఎంతో ఘనంగా అందరూ కూడా జరుపుకోవాలని. రైతు సమస్యలపై విపక్షాలు తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలన్నారు జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్లరమ. యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ అధ్యక్షుడు వరప్రసాద్ రైతు రుణమాఫీ ఒకే దఫాలో మాఫీ చేయాలన్నారు. బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఏకకాలంలో రైతు రుణాలన్నీ ఒకటేసారి మాఫీ చేయాలి. రెండవ డిమాండ్ ఏదైతే రైతులు ఆత్మహత్య చేసినటువంటి కుటుంబాలలో ఎన్సీఆర్బి రికార్డు ప్రకారంగా అంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కేవలం 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ఈరోజు పోలీస్ రికార్డుల ప్రకారంగా సుమారు 1400 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంత దయనీయ పరిస్థితులు రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిలగాటం ఆవడం ఇది సిగ్గుచేటు. కాబట్టి ఎంతమంది అయితే ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం రైతులు చనిపోయినారో వాళ్ళందరి కుటుంబాలకు కూడా 600,000 ఎక్స్లేసియా వర్తింపజేయాలి. చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు వ్యవసాయ పనిముట్లను అంటే ట్రాక్టర్ కానీ లేకపోతే ఇతరత్ర వరి నాట్ల మిషన్లు కానీ లేకపోతే ఇతరత్ర సామాగ్రి అలాగే విత్తనాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా సబ్సిడీ మీద 100% సబ్సిడీ మీద విత్తనాలు మరియు వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలని చెప్పి ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ యొక్క బంద్కు మరి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఆ పిలుపు మేరకు ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మనం అందరం కూడా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా రైతులకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేద్దాం. రేపు బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలిపి రైతులను ఆదుకోవాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ప్రజలందరికీ కూడా రేపు బంద్ పిలుపుకి రేపు బంద్కి సహకరించాల్సిందిగా తన మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాలలో మనం గుర్తు తెచ్చుకుంటే నిండు సభలో మన కేసీఆర్ ఏమన్నాడు, ప్రతి అంశం మీద నేను చర్చిస్తాన్నాడు, కానీ రైతుల విషయం వచ్చేసరికి మాత్రం మరి తప్పించుకున్నాడు. మరి చాలామందిని టీడీపీ వాళ్ళని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున అఖిల పక్ష పార్టీ తరఫున రేపు బంద్
బంద్కు పిలుపునిచ్చినాము. రేపు బంద్ని ప్రశాంతంగా అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యమైనటువంటి 3 డిమాండ్లు ఉన్నాయి. మొదటిగా మరి దఫాల వారీగా కాకుండా రుణమాఫీలు రైతులకి ఒకే దఫాగా చెల్లించాల్సిందిగా మరి కాంగ్రెస్ పార్టీ మరి పోరాడింది. రెండో డిమాండ్ ఏదనగా మరి ఎక్స్గ్రేషియా 6 లక్షల రూపాయలను మరి రైతు కుటుంబాలకి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబానికి 6 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందిగా మరి మేము డిమాండ్ చేసినాము. మూడవదిగా ఏంటంటే మరి రైతులకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కానీ సబ్సిడీ రూపకంగా 100% సబ్సిడీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేసినాము. విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి బంద్కి ప్రశాంతంగా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాలంటాయి. తీరొక పూలతో చిన్నారులు బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. మింగి నెల వంక ఊరే కడిగి నా ముత్యమూలే కనువిందు చేసిన పల్లే దీపమునివే. సిలకమ్మ చోల పాడే సిన్నారి నిద్దుర పోయి వాళ్ళు బొమ్మన పూగాలిను. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తంగేల రవి అనే యువ రైతు అప్పుల బాధ తాళలేక పొలం వద్దనే పూర్వ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి 3 ఎకరాల పొలం ఉంది. ఈ మధ్యనే అప్పులు చేసి బావి తవ్వించాడట. మృతునికి భార్య రాధిక, 2 కుమార్తెలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి ఈ బుల్లెటిన్ విశేషాలు. మరో బుల్లెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.